वेलकम टू द रॉयल इंजीनियरिंग वर्क्स प्रतिदूर कडप जिला आंध्र प्रदेश वी आर द सेल्स एंड सप्लाई पेपर प्लेट्स मिशन्स एंड पेपर प्लेट रॉ मटेरियल्स विद इन आंध्र प्रदेश स्टेट ओनली नॉट सप्लाई नॉट सेल्स इन अदर स्टेट्स इन इंडिया सो ई वीडियो नी दयचेसी चिवर वरकी चूडंडी నేను చెప్పే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు మనం తక్కువ పెట్టుబడిలో ఇంట్లో పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ బిజినెస్ స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ స్మాల్ స్కేల్ కంపెనీ అతి తక్కువ పెట్టుబడితో మనం ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు మనం మోటార్ సహాయం లేకుండా కేవలము లెగ్ ప్రెస్ అంటే కాలుతో తొక్కడం ఫుట్ ప్రెస్ మనం రైట్ లెగ్ తో గానీ లెఫ్ట్ లెగ్ తో గానీ మనకు వీలున్న లెగ్ తో మనం పేపర్ ప్లేట్ ఎలా తయారు చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మిషన్ లో మనం ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అంటే మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఎక్స్ట్రా డై కొనుక్కొని హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ గాని సిల్వర్ కలర్ గాని పల్సడ పతలా ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు సో బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తారంటే మనం ఒక షీట్ను ఈ విధంగా తీసుకొని మనము 13x13 ఇంచెల షీట్ ఈ విధంగా తీసుకొని మనము రైట్ లెగ్ అంటే కుడికాలతో గాని లేదంటే ఎడమకాలతో గాని మనకు నచ్చిన విధంగా ప్రెస్ చేసి 1-2-3 సెకండ్లు ఆగిన తర్వాత అదే రైట్ లెగ్ ని పైకి లేవడం వల్ల మన పెడల్ పైకి లేస్తాం డై కిందికి వస్తుంది సో ఈ విధంగా బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు సో మనము బఫే ప్లేట్ నిమిషానికి ఎన్ని తయారు చేయొచ్చు అంటే మనం సుమారుగా 3-5 ప్లేట్లు బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావు ప్లేట్ తయారు చేయొచ్చు షీట్ పెట్టడము కాలుతో నొక్కడం మనం ఎలాంటి మోటార్ సహాయం అవసరం ఉండదు సో ఈ డైకి హీటర్ ఉంటుంది హీటింగ్ పర్పస్ ఏంటంటే మనం హీటింగ్ పర్పస్ వలన ప్లేట్ సాఫ్ట్గా వస్తుంది క్లియర్గా షీట్ కటింగ్ అవుతుంది సో ఇదొక్కటి మనకు ఇంట్లో ఐరన్ బాక్స్ కేబుల్ ఎలా ఉంటుందో బట్టల్ ఇస్త్రీ చేసుకునే బట్టల్ కేబుల్ ఎలా ఉంటుందో డైకి అలా కేబుల్ ఉంటుంది సో మిగతా మోటార్ అవసరం లేకుండా కేవలము కాలుతో నొక్కవచ్చు కానీ ఈ మిషన్ ని కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు ఆడవాళ్ళు ఆపరేట్ చేయలేరని గమనించవలసిందిగా కోరుచున్నాను మనము ఈ బఫే ప్లేట్లు 13x13 షీట్ పెట్టి మనము ఈ విధంగా షీట్ పెట్టి రైట్ లెగ్ తో గాని లెఫ్ట్ లెగ్ తో గాని మీకు నచ్చిన విధంగా మీకు ఏ కంఫర్ట్ ఉంటే ఆ కంఫర్ట్ గా నొక్కి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత బఫే ప్లేట్ లో ఈ విధంగా తీసుకోవచ్చు సో మనము బఫే ప్లేట్ అనేటివి మోస్ట్లీ మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంటాయి ఈ బఫే ప్లేట్ ప్లేట్ సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 ఉంటుంది ఈ బఫే ప్లేట్లో 3 రకాల కలర్లు ఉంటాయి గ్రీన్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇదే మిషన్లో మనం స్క్వైర్ బఫే ప్లేట్ ఎక్స్ట్రా డై కొనుక్కొని కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని ప్రసాద కప్పులని జ్యూస్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను సో మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని హోటల్లో పార్సల్ కట్టుకే గోల్డ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఈ డై మార్చుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి బాగా అనుభవం వచ్చిన తర్వాత మనకు ఎలా కావాలంటే అలా డైలు మార్చుకొని మనము బఫే ప్లేట్ బిగ్ ప్లేట్స్ పెద్ద ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాం చిన్న చిన్న ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి సో ఈ ఇంట్లో మనం ఎక్కడైనా మిషన్ పెట్టి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఈజీ మూవింగ్ ఉంటుంది ఈజీగా ఒక చోటు నుంచి ఒక చోటుకి మనము ఈ క్యారీ ప్లేట్ మిషన్ తయారు చేసుకోవచ్చు సో మనం బఫే ప్లేట్ల మీద మనకు లాభాలు ఎంత ఉంటాయి రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది మనం ఒక 51 మైక్రాన్స్ గల 16x16 సైజ్ కవర్లో మనం ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలి కౌంటింగ్ ఎలా ఉంటుంది అనేది
మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నెంబర్ 1 పాయింట్ మనం రా మెటీరియల్ షీట్ ఎలా ఉంటుంది ఆ షీట్ అనేది గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ గాని మల్టీ కలర్ గాని సిల్వర్ కలర్ మూడు రకాల కలర్లు ఉంటాయి సో మూడు రకాల కలర్లకి ప్లేట్లు రా మెటీరియల్ షీట్లు వేరేవేరు ప్రైస్లు వేరేవేరు ధరలు ఉంటాయని గమనించండి సో మనకు మార్కెట్ లో మోస్ట్లీ 100% డిమాండ్ ఉండేది గ్రీన్ కలర్ బఫే ప్లేట్ ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ధర అనేటివి మనకు ధరలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయని ఈ షర్తులు వర్తిస్తాయని గమనించండి సో ధరలు ఏ విధంగా ఉంటాయంటే ఒక వారము ఉన్న ప్లేట్ ధర మరొక వారము షీట్ ధర వేరే ఉంటుంది సో ఈ వారము ఈ రోజు రేట్ నా దగ్గర 1.80 పైసలు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ 13x13 షీట్ ధర ఉంటుంది గ్రీన్ కలర్ ధర ఉంటుంది ఈ మనం ఈ దీన్ని హెవీ బల్క్లు ఎక్కువ మోతాదులో మన ఇంటికి తెచ్చుకుంటే మనకు షీట్ ట్రాన్స్పోర్ట్కు ఒక షీట్కి 10 పైసల నుంచి డిస్టెన్స్ని బట్టి దూరాన్ని బట్టి ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మన ఇంటికి తెచ్చుకోవడానికి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసా మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడుతుంది గ్రీన్ కలర్ అదే మల్టీ కలర్ అయితే సుమారుగా 2 రూపాయలు ఉంటుంది అదే సిల్వర్ కలర్ అయితే 1.75 రూపాయలు 1.80 రూపాయలు మధ్యలో పడుతుందని ఈ విధంగా ధరలు ఉంటాయి సో మనము మార్కెట్లో ఎక్కువ గ్రీన్ కలర్ డిమాండ్ ఉంటుంది కాబట్టి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం షీట్ 1.80 రూపాయలు ఉంటే మనము ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి మన ఇంటికి తెచ్చుకోవడానికి షీట్కి 10 పైసలు ఉదాహరణకి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది తెచ్చుకున్న షీట్ను మనం మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ అంటే 1 రూపాయి 80 రూపాయలు షీట్ కాస్ట్ ఫ్యాక్టరీ నుంచి మంటీకి తెచ్చుకోవడానికి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ తెచ్చుకున్న షీట్ ప్లేట్ తయారు చేయడానికి 2 పైసల పవర్ బిల్ అంటే టోటల్గా 1.92 రూపాయల ప్లేట్ తయారవుతే మనము దాని మీద 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు 10 to 15 పైసా మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి అదేవిధంగా మల్టీ కలర్ కూడా 2 రూపీస్ పడితే కదా దానికి 10 పైసా ట్రాన్స్పోర్ట్ 2 పైసా పవర్ బిల్ అదే సిల్వర్ కలర్ అయితే కదా మనకి సిల్వర్ కలర్ అయితే కదా మనకి సిల్వర్ కలర్ అయితే కదా 1.75 రూపాయలు పడితే 10 పైసలు ట్రాన్స్పోర్ట్ 2 పైసలు అంటే ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకొని మనం చేసుకోవాలి సో మనం గ్రీన్ ప్లేట్ గురించి మాట్లాడుకుంటే 1.92 రూపాయలు ప్లేట్ తయారవుతుంది కదా మనకి 10 పైసలు అంటే 2 రూపాయల నుంచి 2 రూపాయల 10 పైసల లోపల అంటే 10 పైసల నుంచి 15 పైసలు కానీ 20 పైసలు కానీ 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మనము మార్కెట్లో కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను సో ప్రతి ప్లేట్ మీద బఫే ప్లేట్ మీద కానీ హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్ మీద కానీ మనకి 10 పైసల నుంచి 20 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి సో మన ఊర్లో హెవీ కాంపిటీషన్ ఉందనుకోండి కాంపిటీటర్ మనకి 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముతున్నాను అనుకుంటే మనము 1-2 పైసలు మార్జిన్ తగ్గించుకొని తక్కువ లాభాలకు అమ్ముకుంటే మనకు మార్కెట్ ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను సో మనము ఇప్పుడు రా మెటీరియల్ ప్రైస్ గురించి మీకు ఎంత పడుతుంది ఎంత ట్రాన్స్పోర్ట్ వస్తుంది ప్లేట్కు తయారైన పవర్ బిల్ ఎంత పడుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అదేవిధంగా మనకు కవర్లో ఎన్ని ప్లేట్లు కట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క టౌన్లో ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ కౌంటింగ్ ఎన్ని ప్లేట్లు కట్టే మీకు ఉంటాయి సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఒక కవర్లో 20 ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి సో రా మెటీరియల్ ధర విపరీతంగా పెరిగాయి కాబట్టి 20 ప్లేట్లు అంటే చాలామంది 90% పబ్లిక్ తయారు చేసే ప్లేట్లు వాళ్ళు 18 ప్లేట్స్ కానీ లేదంటే 19 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్తో కలిపి 20 ప్లేట్స్ అవుతాయి ఈ 18 ప్లేట్లు కానీ 15 ప్లేట్లు అన్నాను అనుకోండి 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ ప్లస్ కవర్తో కలిపి మనకు 15 ప్లేట్లు అవుతాయి 10 ప్లేట్లు అన్నాను అనుకోండి 8 ప్లేట్స్ కానీ 9 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్తో ఈ విధంగా 1-2 ప్లేట్ తగ్గించి మనకి కవర్లో ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మార్జిన్ ఎలా ఉంటుందంటే మీకు 20 ప్లేట్స్ అంటే కదా 18 ప్లేట్ ప్లస్ కవర్ కవర్ అనేది కూడా మనకి 1 రూపీ కాస్ట్ పడుతుంది ఆ కవర్ మనం ప్యాకింగ్ చేయడం వల్ల అది కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది అంటే మనం ప్లేట్ అనేది 2 రూపీస్ అబో అమ్ముకుంటే కదా మనకి కవర్ కాస్ట్ 1 రూపీ అంటే మనకు 1 రూపీ ఎక్స్ట్రా మిగులుతుంది అంటే ప్లేట్ కింద ప్లేట్ ప్రైస్ ఎంత పడుతుందో కవర్ కూడా అదే ప్రైస్కు మనకు పడుతుంది సో కవర్లో మనకు వచ్చే మార్జిన్ ఎక్స్ట్రా 1 రూపీ ఉంటుందని
గమనించవలసిందిగా కోరుచున్నాను. సో మరి యొక్క ముఖ్యమైన విషయం ఏందంటే మన ఆన్లైన్ లో గాని వార్తాపత్రికలలో గాని మిషన్ ఇస్తామో రామటిల్ ఇస్తామో తయారు చేసిన ప్లేట్ తీసుకుంటామో బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. అంటే ఆ వార్తాపత్రికలలో మహిళలు గృహిణులు ఇంటి వద్దనే ఉండి నెలకు 10,000 నుంచి 2 లక్షల వరకు 10,000 20,000 30,000 40,000 నిరుద్యోగులు సంపాదించుకోవచ్చు అనేసి ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తారు. ఏ విధంగా ఇస్తారంటే మీ ఇంటి వద్దనే ఉండి మా దగ్గర మిషన్ కొనుక్కోండి మా దగ్గర రామేడర్ కొనుక్కోండి మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ మేము తిరిగి కొంటాము బైబ్యాక్ అంటారు వీటిని. ఈ బైబ్యాక్ కోట్ అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకి మోసపూరితమైన ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇలాంటి ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో మహిళలు గృహిణులు నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి ప్లేట్లు తయారు చేయండి. మీకు ఈ మధ్యకాలము మొబైల్స్లో కూడా మనకు ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. సో అటువంటి వాటి కూడా మీరు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. సో మనము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ స్మాల్ స్కేల్ ఫ్యాక్టరీ కానీ స్మాల్ స్కేల్ కంపెనీ కానీ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్స్ పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఇంట్లో ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే వీటి అన్నిటికీ మనకు లైసెన్సులు అవసరం లేదు. సో మనము ఇంట్లో పెట్టుకొని మనం తయారు చేసుకోవచ్చు. మన దగ్గర ఇలాంటి లెగ్ ప్రెస్ మిషన్లతో పాటు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లు కానీ డబల్ డై మిషన్లు కానీ మనకు అందుబాటులో ఉంటాయి. సో ఈ మిషన్ మనకు తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. కేవలము ఒకే రకం మాత్రమే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనం 35,000 రూపాయలకి ఓన్లీ బఫే డై మాత్రమే బఫే ప్లేట్ మాత్రమే తయారు చేసుకోవడానికి మిషన్తో కలిపి డైతో కలిపి వస్తుంది. మనం ఎక్స్ట్రా డై కొనుక్కోవాలనుకుంటే హోటల్లో పార్సల్ కట్టే డైలు అంటే హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్స్ లేదంటే స్క్వైర్ డై బఫే ప్లేట్ కానీ మనం ఎక్స్ట్రా డైలు కొనుక్కొని మనము దీనికి డైలు మార్చుకోవాలంటే కొద్దిగా ట్రైనింగ్ తీసుకుని మార్చుకొని చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఈ లెగ్ ప్రెస్ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని జ్యూస్ కప్పులని డోనా కప్పులని ప్రసాదం కప్పులని కాఫీ కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో మనకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ మన ఇంట్లో స్టార్ట్ చేసుకుని ముందర మన ఊర్లో ఇలాంటి పేపర్ ప్లేట్ బిజినెస్ మేకింగ్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంతమంది ఉన్నారో ఎంతమంది మిషన్లు కొనుక్కున్నారో మనం ఎంక్వైరీ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ బిజినెస్ కాబట్టి మన ఊర్లో పది మిషన్లు ఉన్నాయనుకోండి 11వ వాళ్ళలో మనం పేపర్ ప్లేట్ మిషన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం లాస్ అవుతాము నష్టపోతాం. కాబట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం విరమించుకుంటే మంచిదని మంచి సలహా ఇస్తున్నాను. సో మన ఊళ్ళో 1-2 మిషన్లు ఉంటాయి కదా మనము 3-4 బిజినెస్ మనం అయితే కదా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ మిషన్లు ఉండి ఎక్కువ ఇలాంటి ప్లేట్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవద్దని కోరుతున్నాను. మీకు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. నేను చెప్పిన బిజినెస్ డీటెయిల్స్ కానీ రా మెటీరియల్ వివరాలు కానీ మన ప్లేట్ కట్టుకునే విధానం కానీ ఒక ప్యాకింగ్లో ఎన్ని ప్లేట్ కట్టుకునే విధానం కానీ మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయవలసిందిగా, బెల్ సింబల్ ప్రెస్ చేయవలసిందిగా కోరుచు. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వేజన శుభోభవంతు.